నీకు ఇప్పుడు అభోగ రాగంలో ఎన్ఎస్ రామచంద్రన్ గారి కీర్తన ఖండ చాపు తాళం శ్రీ మహాగణపతి అది చెప్తానమ్మా. అభోగి ఆరోహణ అవరోహణ నేను చెప్తాను. ఈ అభోగి రాగం 22వ మేళకర్త కరహరప్రియ జంజలో చెప్తారు. ముందు ఆరోహణ అవరోహణ. ఈ రాగంలో బాగా నీకు మంచి గ్రిప్ రావాలంటే ఇందులో సరళి స్వరాలు జంట స్వరాలు అవన్నీ ప్రాక్టీస్ చేయాలి. అంటే ఐదే స్వరాలు ఉన్నాయి కదా, అవునవు రాదు, పంచమం నిషాదం లేవు. అందుకని ఆ సరిగమ దసరిగా చేసుకుంటే సరళి స్వరాలన్నీ పాడుకోవచ్చు. ఇప్పుడు ఖండ చాప్టర్లో ఈ కీర్తన ఆందోళన గమకమైంది. గణపతి సాహిత్యం పాటు సరిపోతుంది. ఓకే, అంటే నీకు ఆ స్వరం కూడా నువ్వు కంఠస్థం చేయాలి. స్వరం కంఠస్థం చేస్తేనే నీకు ఆ సాహిత్యం కనుక ఆ సంగీతం ఆ గమకం అంతా కూడా నీకు క్లియర్గా వినపడుతుంది. నొటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, పడినప్పుడు శ్రీవల్లభపతే ఇది మొదటి సంగతి. రెండవ సంగతి శ్రీమహగణపతే ఇక్కడ ఒక టెక్నిక్. శ్రీ స దీర్ఘం ఉంది. ఎప్పుడు కూడా దీర్ఘ స్వరాలు వచ్చినప్పుడు వాయిస్ సన్నం చేయాలి. ఎందుకంటే శృతి కలుస్తున్నదా లేదా అని చెప్పి మనం చెక్ చేసుకోవాలి. ఓకే, శ్రీవల్ల ఈసారి రెండో సంగతి నేను పాడతాను. శ్రీమహగణపతే శ్రీవల్లభపతే ఇది రెండో సంగతి. మూడో సంగతి శ్రీమహ సేమ్ అది అందులో మారదు. గణపతే రిగమదస గణపతి శ్రీవల్ల రీ గరి సద శ్రీ
స్వరం రీ, నాలుగో స్త్రీలో రీ ఉంది, స్వరాక్షరం. ఓకే, అంత మంచి కాంపోజిషన్ ఇది. అంటే ఏమవుతుందంటే కచేరీలో పాడినప్పుడు మృదంగం విద్వాంసం వాయించినప్పుడు శ్రీమే అని చెప్పి దాన్ని ఆ రిథమిక్ ఎలిమెంట్ సింక్ చేస్తారు. అప్పుడు చాలా ఆ వినడానికి కొంచెం చాలా అందంగా ఉంటుంది. ఓకే, అంటే పెర్ఫార్మింగ్ ఓరియంటేషన్ కూడా ఆ కీర్తనలు నేర్చుకున్నప్పుడు తెలుసుకోవాలి. ఏమా శ్రీమే గమదరి సదదామ బాగుంది ఏ అని గాని కొట్టాలి. గమదరి సదదామ అది దరి సద అని జంట వచ్చింది. ఆ జంట స్వరాలు ప్రాక్టీస్ చేస్తేనే ఇది పలుకుతుంది, ఎంత పలుకు అది ఇంపార్టెంట్ అన్నమాట. జంట స్వరాలు ఇంపార్టెన్స్ అఖండ సంగీత విద్యా. థాంక్యూ సో మచ్.